హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ లీడ్ కంటిన్యూ అవుతోంది. ఆరో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదో రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2169 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 5 రౌండ్ల ఫలితాలు రాగా ప్రతి రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు 6 రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. హుజూరాబాద్ మండలం పరిధిలోని ఓట్లను లెక్కించారు. హుజూరాబాద్ మండలం అంతా కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పుడు వీణవంక మండలం ఓట్లు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ లీడ్ కంటిన్యూ అవుతోంది. 6 రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 6 రౌండ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2971 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 6 రౌండ్ల ఫలితాలు రాగా ప్రతి రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు హుజూరాబాద్ మండలం పరిధిలోని ఓట్లను లెక్కించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ లీడ్ కంటిన్యూ అవుతోంది. 6 రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 6 రౌండ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2971 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 6 రౌండ్ల ఫలితాలు కాగా పూర్తి కాగా ప్రతి రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు హుజూరాబాద్ మండలం పరిధిలోని ఓట్లను లెక్కించారు. ప్రస్తుతం వీణవంక మండలం పరిధిలోని గ్రామాల ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు మినహా మిగతా అన్ని రౌండ్స్లోనూ బీజేపీ హవా కొనసాగిస్తోంది.